ఆదికాండము 23వ అధ్యాయము. శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు 127. శారా కనాను దేశమందలి హెబ్రోనను కిర్యతర్బాలో మృతి పొందెను. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. తరువాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతు కుమారులను చూచి, మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతి పెట్టుటకు మీ తావున నాకొక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇయ్యుడని అడుగగా, హేతు కుమారులు, అయ్యా, మా మాట వినుము. నీవు మా మధ్యను మహారాజవై ఉన్నావు. మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దానియందు మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టుము. నీవు మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టునట్లు మాలో తన శ్మశాన భూమి ఇయ్యనుల్లని వాడు ఎవడునూ లేడని అబ్రహాము ఉత్తరమిచ్చిరి. అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి, మృతి పొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతి పెట్టుట మీకిష్టమైతే నా మాట వినుడి. సోహరు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగియున్న మక్పేలా గుహను నాకిచ్చినట్లు నా పక్షముగా అతనితో మనవి చేయుడి. మీ మధ్యను శ్మశాన భూమిగా నుండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్థ్యముగా ఇయ్యవలెనని వారితో చెప్పెను. అప్పుడు ఎఫ్రోను హేతు కుమారుల మధ్యను కూర్చుండి ఉండెను. హిత్తియుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించి వారందరి ఎదుట హేతు కుమారులకు వినబడునట్లు అబ్రహాముతో చెప్పిన ప్రత్యుత్తరం ఏమనగా, అయ్యా, అట్లు కాదు, నా మనవిని ఆలకించుము. ఆ పొలమును నీకిచ్చుచున్నాను, దానిలోనున్న గుహను నీకిచ్చుచున్నాను, నా ప్రజల ఎదుట అది నీకిచ్చుచున్నాను, మృతి పొందిన నీ భార్యను బాతి పెట్టుమనెను. అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలపడి, సరే కాని నా మనవి ఆలకించుము. ఆ పొలమునకు వెల ఇచ్చేదను, అది నా యొద్ద పుచ్చుకొనిన ఎడల మృతి పొందిన నా భార్యను పాతి పెట్టెదనని ఆ దేశ ప్రజలకు వినబడినట్లు ఎఫ్రోనుతో చెప్పెను. అందుకు ఎఫ్రోను, అయ్యా, నా మాట వినుము. ఆ భూమి 400 తులముల వెండి చేయును. నాకు నీకు అది ఎంత? మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టుమని అబ్రహామునకు ఉత్తరమిచ్చెను. అబ్రహాము ఎఫ్రోను మాట వినెను. కాబట్టి హేతు కుమారులకు వినబడినట్లు ఎఫ్రోను చెప్పిన వేళ అనగా వర్తకులలో చెల్లు 400 తులముల వెండి అబ్రహాము తూచి అతనికిచ్చెను. అలాగున మమ్రే ఎదుటనున్న మక్పేలాయందలి ఎఫ్రోను పొలము అనగా ఆ పొలమును దాని అందలి గుహయు దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నీయు అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతు కుమారుల ఎదుట అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను. ఆ తరువాత అబ్రహాము కనాను దేశంలో హెబ్రోనను మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలము గుహలో తన భార్య అయిన శారాను పాతిపెట్టెను. ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతు కుమారుల వలన శ్మశానము కొరకు అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను.